అంటే హైబ్రిడ్ 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 ఫారెస్ట్ తయారు చేస్తాం మనం. ఏ ఆకు తిన్నా చత్తాం, ఏ గా ఏ చెట్టు గాలి పీసినా పోతాం. సో నిజమైన రావి చెట్టు ఉండదు, నిజమైన యాప్ చెట్టు ఉండదు, నిజమైన అరి చెట్టు ఉండదు. అన్నీ డూప్లికేట్ దిగుతాయి, అన్నీ హైబ్రిడ్ దిగుతాయి. నిజమైన వంకాయ ఉండదు, అన్నీ మారిపోతాయి. సో అప్పుడు వారికి షీడ్ కావాలి. సో ఆ రావి చెట్టు కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తారు. అందుకే ఇలాంటి మంచి వృక్షాలు మనిషికి బాగా ఉపయోగపడే మొక్కలు పోతాయని వాటిని మనం నరికేస్తామని వాటిని దేవతల వృక్షాలుగా పెట్టి రావి చెట్టు కింద వేప చెట్టు కింద సుబ్రహ్మణ్య స్వామిని పెట్టి ఆ వేప చెట్టుకేమో అమ్మవారిని పెట్టి ఆ జమ్మి చెట్టుకేమో ఒక అమ్మవారిని పెట్టి ప్రతి చెట్టుకి ఒక పండుగను క్రియేట్ చేసి ఇలా రకరకాల ఫెస్టివల్స్లో ఆ చెట్టుతో మన సంబంధం పెట్టి ఎందుకు ఈ వృక్షాలు పోకుండా ఉండడం కోసం పెట్టిన కాన్సెప్ట్స్ అవన్నీ. సో దాని ద్వారా అక్కడ ఏం అది చేయడం వల్ల మనకి ఏంటి హెల్త్ వస్తుంది అనేది చెప్పడం కోసం పెట్టిన ఉద్దేశం అవన్నీ. సో ఎప్పుడైతే అప్పుడు తర్వాత తరం ఏదైతే ఎంత నేర్చుకుంటారో అప్పటికి యాప చెట్లు లేక ఆ జమ్మి చెట్లు లేక అయిపోతే ఏమవుద్ది పరిస్థితి. అప్పుడు తిట్టుకుంటారు మనం. ఎలా తిట్టుకుంటారు సార్, ఇప్పుడు మనం అనుకుంటున్నాం మనం అన్నీ దోచుకెళ్ళిపోయారు, మన గ్రంథాలన్నీ పట్టిపోయారు, మన ఆస్తులన్నీ పట్టిపోయారు, మన నాలెడ్జ్ అంతా పట్టిపోయారు, వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు అని మనం ఎలా తిట్టుకుంటున్నాం. కనీసం మనం కాపాడలేకపోయారు మన పూర్వీకులు అనుకున్నాం కదా. రేపొద్దున్న ఆ తర్వాత తరం వాళ్ళు కనీసం ఈ నాలెడ్జ్ని కానీ ఈ మొక్కలు కానీ కాపాడలేకపోయారు వీళ్ళు మన పూర్వీకులు. ఎంత దౌర్భాగ్యం మనకి, మన చాలా మోసం చేశారని తిట్టుకుంటాం. ఇది వాస్తవం చూడండి మీరు. అందుకే నా ప్రయత్నం ఏంటంటే అంటే నేను ఈ ప్రపంచాన్ని అంతా ఉద్ధరిస్తానో, లేకపోతే దేశాన్నంతా ఉద్ధరించేస్తానో, లేకపోతే రాష్ట్రాన్ని అంతా తెలుగు రాష్ట్రాలని ఉద్ధరించేస్తానో చెప్పట్లా. నాకున్న పరిధిలో పెద్ద పని, నాకున్న నాలెడ్జ్లో నేను ఎంత కాపాడగలను, ఈ ప్రకృతిని ఎంత కాపాడగలను. అందుకే ఏంటంటాను ఎప్పుడు కూడా ఈ తరం ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడున్న సొసైటీకి సమాజానికి నేనేమైనా న్యాయం చేస్తానో చేయలేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా నెక్స్ట్ తరానికి మరో 15 ఏళ్ళ తర్వాత వచ్చే 30 ఏళ్ళ తర్వాత వచ్చే 50 ఏళ్ళ తర్వాత వచ్చే తరానికి మాత్రం ఖచ్చితంగా నేను ఉపయోగపడతాను. నా లక్ష్యం నెరవేరుతుంది. నేను ఎంతోమందికి నేను చేసిన పని ఖచ్చితంగా ఉపయోగపడతాయి. వాళ్ళకి నేను ఖచ్చితంగా ఉద్ధరించగలను. నా కాన్సెప్ట్ ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో అందుకే అంటున్నమాట నా లాంటి వాళ్ళని లక్ష మంది తయారు చేస్తాను. సో లక్ష మంది ఖచ్చితంగా తయారు చేస్తాను, లక్ష మందిని తయారు చేస్తాను, చేయాలి. దాంతోపాటు ఇంత వృక్ష సంపదని కాపాడాలి. సో నా లక్ష్యం, నా గోల్ అది. నా ప్రయత్నం నేను లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు 70% నేను ఆ పనిలో తిరుగుతుంటాను. అందుకే అప్పుడు దొరకను, అందుకే ఫోన్ వాడిని. నేను ఏదో క్యాన్సర్ తగ్గించేస్తాను, మందు ఇచ్చేస్తాను, వచ్చిండి వచ్చిండి అని చెప్పి లక్షల మందికి వైద్యం చేసేసి క్యాన్సర్ తగ్గించేసానని ఆ పేరు చెప్పి ఓ డాక్టర్ గారు సూపర్ డాక్టర్ క్యాన్సర్ తగ్గిపోతుంది దగ్గర అనుకుంటే నేచర్ ఏమనుకుంటుందంటే వీడు క్యాన్సర్ పేషెంట్ తయారవ్వమంటున్నాడని చెప్పడం. అందుకని నేను ఫలానా జబ్బు తగ్గిస్తాను గ్యారంటీ అని జబ్బులకి వైద్యం చేస్తానని ఎక్కడ చెప్పుకోను. సో మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పరిష్కారం ఉంది, లేకుండా లేదు. ఆ పరిష్కారం ఏదో మనం తెలుసుకుందాం రండి చెప్తే, ఎక్కడ మీ పరిష్కారం లేదా రండి దాని పరిష్కారం చేద్దాం, ఏదో దాంట్లో సొల్యూషన్ ఉండదు, సొల్యూషన్ లేకుండా ఉండదు అని చెప్తాం. చెప్పి అది దానికి మనకి బోల్ కారణాలు ఉంటాయి. ఏముంటాయి, అసలు ఎందుకు వచ్చింది, మన లైఫ్ స్టైల్ లేక ఏదో కర్మగాలం వచ్చింది. వచ్చినప్పుడు మనం అవన్నీ మార్చుకుంటూ మనం ఏదో ఒక పరిష్కారం ఎత్తుకుని ఆ మందు తీసుకుంటే దాని నుంచి మనం బయటపడిపోతాం, పెద్ద కష్టమే కాదు. సో ఇది ఒక ప్రాసెస్ కదా, నాకు ఇదే పని కాదు. సో ఇదేంటే ఇప్పుడు నేను చేస్తున్నాను కాబట్టి కనీసం ఇప్పుడున్న వాళ్ళకి కూడా ఎంతో కొంత మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ క్యాంపులు కస్టమైజ్డ్ మెడిసిన్స్ క్యాంపులు పెట్టడం. కానీ నా లక్ష్యం, నా గోల్, నా నెక్స్ట్ తరం కోసమే నా ఆశయం అది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పెద్ద పద్మేశంలో ఇరుక్కుపోయి ఉన్నాం. సో మీకోసం మనందరం లాగి బయట పెట్టడం అనేది అసాధ్యం కాబట్టి ఎంతో కొంత బాగు చేయగలం. సో మనం బాగుపడాలి. సో ఈ కంటిన్యూ అవ్వకూడదు కదా. ఇప్పుడు మీ క్యాన్సర్ వచ్చింది తగ్గించేసి మీతో తగ్గిపోయింది హ్యాపీ అని అనుకోండి, మళ్ళీ మీ నెక్స్ట్ మీ పిల్లలకొస్తే నా కాన్సిడెంట్ మీ పిల్లలకి రాకుండా ఎలా ఉండాలో, ఎలా అలా పాపం వీళ్ళ పని బాధ అలా పడకూడదని అని ఫీల్ అవుతుంటాను నేను లోపల. నిన్న విన్నారు కదా నా ఫీల్ అది. సో ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ వస్తే అబ్బా ఎంత సఫర్ అవుతున్నాడు ఈయన, అచ్చా ఈయన పని కష్టం, వాళ్ళ పిల్లలు పడకూడదు, వాళ్ళ పిల్లలు పడకుండా ఉండాలి, ఖచ్చితంగా మనం చిక్ పెట్టాలి నేను
అని నేను ఎప్పుడు ఆలోచించి ఆలోచిస్తాను. అలాగని పేషెంట్ గురించి పెద్దగా తక్కువ ఆలోచించిన ఎక్కువ శాతం నేను పిల్లల పరిస్థితి ఏంటి, పాపం వాళ్ళ తర్వాత రాకుండా ఉన్నాడు ఏం చేయాలి, సో మనం ఏదో చెక్ పెట్టకపోతే లాభం లేదు అనే ఇంటెన్షన్ నాకు ఎక్కువ ఉంటుంది. 5 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో తెలుసు, 10 ఏళ్ళ తర్వాత ఏం జరగబోద్దో తెలుసు. ఈ మెడికల్ మాఫియా దాంట్లో పడి మనం ఎంత నడిగిపోతున్నామో తెలుసు, ఒక ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం. కాబట్టి ఈ ప్రవాహం నుంచి ఎంతమంది కాపాడుతాం తెలియదు, కానీ తర్వాత తరం ఈ ప్రవాహంలో పడకన మాత్రం ఆపగలం, అది ఖచ్చితంగా ఆపగలం. అది నా లక్ష్యం, నా గోల్. నమస్కారం. ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే, ప్యాంక్రియాస్ అనే అవయవం ఇది సైంటిఫిక్ అయినో కాదో తర్వాత విషయం, కాదు ఏంటంటే ఒక లాజిక్ చెప్తాను నేను. లాజిక్ ఏంటంటే, ప్యాంక్రియాస్ అనే అవయవం మన భగవంతుడు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? మనం తిన్న ఆహారంలో ఉన్న గ్లూకోజ్ అంతా కరెక్ట్ అయ్యి బ్లడ్లోకి వెళ్ళినప్పుడు అది శక్తిగా మారాలి, గ్లూకోజే మనకి ఎనర్జీగా మారాలి. మారడం కోసం ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది, ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేసి దాంట్లో పంపించడం వల్ల అది మనకి గ్లూకోజ్ అంతా ఖర్చు అయిపోయి ఎనర్జీగా మారిపోతుంది, అంతే కదా. మనం అసలు గ్లూకోజ్ ఇవ్వట్లేదు అనుకోండి, ప్యాంక్రియాస్ ఏమనుకుంటుంది, ఇంకా నాకు పనే ఉంది, గ్లూకోజ్ ఏం లేదు కదా, నేను ఇన్సులిన్ వేసిన అవసరం ఉందని మొత్తం పడుకుంటుంది, అంతేనండి. శుభ్రంగా పడుకో పెట్టేసి నేను జీవితం అంతా మందులు వాడడమే. ఇదే షుగర్ వ్యాధిని చెరపడు సింపుల్గా ఏం చెప్పాడు, మధుమేహ వ్యాధిగ్రస్తుడు మధు తాగుతూ అడవిలో తప్పిపోయిన అవును వెతుకమన్నాడు చిన్న శ్లోకంలో. మధు అంటే తేనె అండి, మధు అని కాదు, మధువు కాదు, మధు మధు అంటే మన మందు కొంప తాగిపోయి, మధు అంటే తేనె అండి, నిజమైన తేనె తీసుకుని ఆ తేనె కొంచెం కొంచెం తాగుతూ వాటర్లో వెళ్ళి తాగుతూ అడవిలో తప్పిపోయిన అవునతం అంటే ఒక 2 నెలల పాటు అడవిలో తిరగమని, దాహం వేసిన అదే, ఆకలి వేసిన అదే, తాగుతూ తిరిగి అనుకోండి. ఓవర్ ఎక్సర్సైజ్ చేసేయడం వల్ల ఈ తేనెలో అన్నీ ఉంటాయి, మల్టీవిటమిన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి, ఎనర్జీ ఉంటుంది, ఆహారం అక్కర్లేదు. ఓకే, ఎప్పుడైతే ఎక్కువ తిరుగుతామో ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ప్యాంక్రియాస్ మళ్ళీ యాక్టివేట్ అయిపోతుంది, అయితే షుగర్ పోదు. అలా సింపుల్గా పోయే షుగర్ని, షుగర్ వచ్చి జీవితంలో పోదని ఇక మనం ఆ భ్రమలో ఉండి మందులే వాడుతున్నాం మనం. అలా ప్రతి జబ్బు ఒకటే కాదు, ప్రతి జబ్బు ఇక వెంటాడుతూనే ఉంది. జ్వరం కూడా సింపుల్గా పోయే జ్వరం, ఒకసారి జ్వరం తగ్గించుకుంటే మనం జీవితంలో మళ్ళీ జ్వరం వచ్చేది కాదు, అలాంటి వైద్యం చేసుకున్నాం మనం. ఇప్పుడు జ్వరం ఒకసారి వస్తే ఇంకా వెంటాడే వారానికో నెలకో మళ్ళీ వస్తూనే ఉంటుంది, మనం తిరుగుతూనే ఉంటాం జ్వరం 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 అని. ఆ జ్వరం కాస్త తీసుకెళ్ళి ఎక్కడో పెట్టద్ది, ఆయన జ్వరం పెట్టదు, జ్వరం కోసం వాడిన మందుల వల్ల మనం ఇంకో పెద్ద జబ్బుని తెచ్చుకుంటాం అన్నమాట. అలా ఏంటంటే, పెద్ద జబ్బులకి చిన్న పరిష్కారాలు ఉంటాయి, చాలా సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి, పూర్వీకులు అది చేసేవారు అనమాటండి. ఇప్పుడు వైద్యం వ్యాపారం కానప్పుడు వైద్యులందరూ పేషెంట్కి ధైర్యం చెప్పేవారు. ఇళ్ళల్లో కూడా ఇంట్లో అందరూ కూడా ధైర్యంగా ఉండేవారండి, ఏమైనా వస్తే ఏం కాదు పో, ఏం కాదు ఏం కాదు అనేవారు అంట, ఏం కాదు ఏం కాదు ఏమీ కదా, ధైర్యంగా ఉండేవాడు. కొత్త డాక్టర్ కన్నా పాత పేషెంట్ అందరూ ఎక్కువ అంట. అలా ఏంటంటే, నేను ఎంత చెప్తానంటే, ఆహారం బాగుంటే మన ఆలోచన బాగుంటుంది, ఆలోచన బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. సో మనం అవి మిస్ అయ్యాం, మిస్ అయ్యి మన మైండ్ అంతా ఒక డైవర్ట్ అయిపోయి వైద్యం మందులు అనుకుంటూ తిరుగుతున్నాం. ఎప్పుడు వైద్యం మందులు 10%, ఎంత పెద్ద వైద్యం అయినా ఎంత పెద్ద మందు అయినా ఒక 10-20% మాత్రమే పనిచేస్తుంది, మిగతాదంతా మన ఆహార వ్యవహారాలను మార్చుకుంటేనే శాస్త్రీయంగా తగ్గించుకోగలుగుతాం.